గుడ్ ఈవినింగ్ అండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్తే. మెగాస్టార్ చిరంజీవి గారికి నమస్తే. అలానే అరవింద్ గారికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోలా శంకర్ ట్రైలర్ చూసిన దగ్గర నుంచి ఈ సినిమా ఎప్పుడు థియేటర్లో చూడాలని ఉంది. మెగాస్టార్ గారిని ఎలా అయితే చూడాలనుకుంటున్నారో ఆ గ్రేసు, ఆ కామెడీ టైమింగ్ ఎక్స్ట్రార్డినరీ ఉంది. ఈగర్లీ వెయిటింగ్ ఆగస్టు 11 కోసం. చిరంజీవి గారి గురించి చాలామంది చెప్పాలి అనుకుంటారు, చెప్పలేరు. ఇందాక ఆది చెప్పాడు, 100% కరెక్ట్. అది ఆది చెప్పిన ప్రతి మాట కరెక్టు. ఈ ఈ సందర్భంగా నేను ఎప్పుడూ ఒక విషయం చెప్పలేదు ఇంతవరకు. ఒకే ఒక మాట చెప్పాలనుకుంటున్నా చిరంజీవి గారి గురించి. నేను స్టాలిన్ అనే సినిమాకి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు నాకు పుట్టినరోజు వచ్చింది. ఆ రోజు చిరంజీవి గారు నన్ను పిలిచి నాకు బర్త్డేకి నాకు వాచ్ గిఫ్ట్గా ఇచ్చారు. ఇచ్చి నీ టైం బాగుంటుంది అని చెప్పారు. నిజంగా నా టైం ఈరోజు బాగుంది అంటే అది చిరంజీవి గారు ఇచ్చిన బలం. ఆ రోజు నేను నథింగ్, నేను ఎవరో ఎవరికి తెలియదు. ఆ రోజు ఒక అసిస్టెంట్ డైరెక్టర్, సినిమాకి చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లు పనిచేస్తారు, 10 మంది 12 మంది. ఆయన పిలిచి నీ హార్డ్ వర్క్కి నచ్చి నేను ఇస్తున్న ఒక గిఫ్ట్ అని చెప్పారు. చూడండి అది బలం. ఈరోజు నన్ను డైరెక్టర్ అవడానికి ఆ బలం తెలియకుండానే నా మీద చాలా పనిచేసింది. బేసిక్గా నేను చాలా ఇంట్రోవర్ట్గా ఉండేవాడిని. చిరంజీవి గారి వల్ల ఓపెన్ అయ్యాను నేను. థ్యాంక్ యూ సార్. ఆ రోజు అరవింద్ గారు పక్కనే ఉన్నారు. ఆ రోజు ఇచ్చిన రోజు అరవింద్ గారే చెప్పారు, నీ చిరంజీవి గారు నీకు ఇచ్చారంటే నీ టైం బాగుంది పోయా అన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక మెహర్ రమేష్ గురించి ఒక మాట చెప్పాలి. నేను రమేష్ గారితో కంత్రి బిల్లా సినిమాకి అసోసియేట్గా వర్క్ చేశా. రమేష్ గారు ప్యూర్ హార్ట్, ప్యూర్ సోల్, చాలా మంచి మనిషి. నెగటివిటీ అనేది అస్సలు ఉండదు. ఆయనతోటి ఎవరైనా ట్రావెల్ చేస్తే ఆయన్ని ఇష్టపడతారు, ప్రేమలో పడతారు. ఇందాక కీర్తి సురేష్ గారు చెప్పారు, ఒక అన్నయ్య మాకు ఒక అటాచ్ అయింది ఫిలింతో అని. రమేష్ గారితో ఫ్రెండ్షిప్ ఉంటే ప్రతి ఒక్కరూ కూడా అలానే ఉంటారు. రమేష్ గారు లవ్ యూ. నాకు మీరు ఎంత సపోర్ట్ చేశారో నాకు తెలుసు. ఒకటి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు మీ సపోర్ట్ నాకు తెలుసు. ఈ సినిమా మెహర్ రమేష్ గారికి, చిరంజీవి గారు చూడని బ్లాక్ బస్టర్ లేవు, ఇండస్ట్రీ హిట్ లేవు, రమేష్ గారికి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలానే ఈ సినిమాలో పనిచేసిన కిట్ సురేష్ గారికి, మిగతా అందరు ఆర్టిస్టులకి, అలానే ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారికి, అలానే కెమెరామెన్ డూడ్లీ గారికి, అందరికీ, అలానే ప్రొడ్యూసర్ చాలా సాఫ్ట్గా ఉంటారు, చాలా ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్ అనిల్ శంకర్ గారికి ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ.